భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సావిత్రిబాయి సేవలను స్మరించుకుంటూ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువు నేర్చుకుని మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసి పిల్లలకందరికీ చదువులు చెప్పారు. ఈరోజు ఆమె జయంతిని సందర్భంగా ఈ మున్సిపల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే అసిస్టెంట్ ఉపాధ్యాయురాలుగా ఇద్దరిని ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలుగా సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశం ఈరోజు అన్ని రంగాల్లో మహిళలకు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మహిళా రిజర్వేషన్ 33% తెచ్చి మహిళలకి పెద్దపీట వేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సావిత్రిబాయి పూలే 193 సంవత్సరాల క్రితమే మహిళల కోసం పోరాటం చేసి మహిళా పాఠశాలను స్థాపించి బడుగు బడుగుల వర్గాలకు ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసింది. ఈరోజు ఆమె పూలే, సావిత్రిబాయి పూలేదే ఈరోజు కలెక్టర్లు కానీ విద్య కానీ మహిళలు అనుభవిస్తున్నారు. ఈ మహాతల్లి ఆ రోజుల్లోనే అంటరానితనం ఉన్న రోజుల్లోనే ఎంతోమందికి విద్యా ఉపాధి అనాథాశ్రమాలు కల్పించి ఎంతో మందికి జీవనోపాధిని పోసిన మహాతల్లి పూలే విగ్రహం పెట్టినందుకు, ఈరోజు సావిత్రి పూలే విగ్రహం పెట్టినందుకు మన వీధిలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆమె అందరికీ చదువు అంటే ఏమి అనేసి ఆడవాళ్ళని వంటింటికి పరిమితం కాకుండా అందరి ఆడవాళ్ళని బయట వచ్చి చదివి బాగా అందరూ ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఆమె సాధించి ఈరోజు ఆమె విగ్రహాన్ని పెట్టి మేము నిలవాలి. తీర్చిదిద్దినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. ఆయనకు అందుకే మహాత్మాని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళలు కలెక్టర్లుగా ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా అనుభవిస్తున్నారంటే కారణము సావిత్రిబాయి పూలే గారు చేసిన పోరాటము, కృషి. ఆ రోజుల్లో అగ్రవర్